విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఆదరణ లభిస్తోంది. స్థానిక జనసేన నాయకుడు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జనసేన జనపాట కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోలోని అంశాలను ఎన్నికల గాజుగ్లాసు గుర్తును ప్రజలకు వివరిస్తున్నారు. బీహెచ్పీవీ క్వార్టర్ సమీపంలోని వరకు సంతలో నిర్వహించిన జనపాట కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. జిల్లాలో జనసేనకు అత్యంత పట్టు ఉన్న ప్రదేశం గాజువాక. గాజువాక నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా జనబాట కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమాలు వాడవాడలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీహెచ్పీవీ ప్రాంతంలో ఉన్న సంత ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా జనబాటకు సంబంధించి జనసేన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రచారం చేయడానికి, జనసేన సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం బీహెచ్పీవీ సంత ప్రాంతంలో ఉన్నాం సార్. చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఈ జనబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజల్లోకి జనసేన పార్టీ మేనిఫెస్టోని, జనసేన పార్టీ సిద్ధాంతాలని, జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసుని ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా వెళ్ళాలి. ప్రధానంగా సంతలోకి ఎందుకు వచ్చామంటే యువత అంతా కూడా ఈ వాట్సాపుల ద్వారాగా మన గుర్తుని బాగా ఎక్కువ ఐడెంటిఫై చేస్తారు. సంతల్లోకి వచ్చేటటువంటి వారు ఎప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సెల్ ఫోన్లు అది వాళ్ళైనటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక టీ స్టాల్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఆ టీ ద్వారాగా అక్కడ ఒక మైక్ పెట్టి అందరికీ కూడా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గాజునాదంతో పెద్ద ఎత్తున మరి పాంప్లెట్స్ కూడా ప్రతి స్టాల్కి వెళ్ళి ఈ సంతలోకి వచ్చినటువంటి ప్రతి పబ్లిక్కి కూడా ఆడపడుచులందరికీ కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి జనసేన సిద్ధాంతాలను తెలియజేయటం, మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఆడపడుచులకి ఈ పాంప్లెట్ ద్వారాగా జనసేన పార్టీ సిద్ధాంతాలని గాజు గ్లాసు గుర్తుని కూడా తెలియజేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల్లో భాగంగానే మరి రోజు ప్రతి వార్డులోనూ కూడా ఉదయం సాయంత్రం 3 అవర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి రోజు 500 కుటుంబాలను తీసుకుని 500 కుటుంబాలకి ఇంటింటికి వెళ్ళి మన జనసేన స్టిక్కర్ని, గాజు గ్లాసు స్టిక్కర్ ప్రతి గుమ్మానికి కూడా ఒకటి అంటించి జనసేన మేనిఫెస్టోని మరి వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మెంబర్షిప్ డ్రైవ్కి సంబంధించి స్టేట్లోనే గాజువాక అనేది నంబర్ 1గా ఉంది. మొన్న మీరు వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మీరు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ఇంత అధికంగా మెంబర్షిప్ అవడానికి గల కారణాలు ఏంటి? ఇంత అధికంగా అంటే ప్రజల దగ్గర మమేకం అయ్యి ప్రజలతో మనం ఉంటే తప్పనిసరిగా మేము ఇక్కడ ఒక మెంబర్షిప్పే కాదు, టోటల్గా గాజువాక నియోజకవర్గంలో 78,000 మెంబర్షిప్ అయితే అందులో ఓన్లీ చింతలపూడి వెంకటరామయ్య ఐడీ మీద, సింగిల్ ఐడీ మీద 60,000 మెంబర్షిప్ చేయడం జరిగింది. అదే కాకుండా మేము లాస్ట్ టైము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఓటర్ నమోదు క్యాంపెయిన్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి వీధికి పెట్టి ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ పెట్టి ప్రింటర్స్ ఆటోల్లో 2 ఆటోల్లో పెట్టి ఆ రకంగా సుమారు 8,000 ఓటర్లని కూడా నమోదు చేయడం జరిగింది. మొన్న 2 రోజులు కూడా బిఎల్ఓల ద్వారాగా ప్రతి బూత్లోనూ క్యాంపస్ పెడితే దాని ద్వారా దాన్ని కూడా మైక్ పెట్టి ప్రతి వాళ్ళకి కూడా పబ్లిసిటీ చేసి మరి ఓటు క్యాన్సిల్ అని చెప్పేసి ప్రతి దాని మీద స్టాంపింగ్ కొట్టారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా చూసుకుని కంపల్సరిగా ఈ ఓటుని ఉందా లేదా మరి వెరిఫై చేసుకోవాలి, లేని దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ అప్లికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. గాజువాక నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో కావచ్చు, మన విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాకలో జనసేనకి చాలా మంచి ఊపు ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పేరుంది. ఇక్కడ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? మీరు గాజువాకకు సంబంధించి నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది రాను రోజుల్లో పోటీ అనేది? రాబోయే కాలంలో గాజువాక నియోజకవర్గం అనేది మరి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఎందుకంటే దానికి కారణాలు చింతలపూడి వెంకటరామయ్య ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసినప్పుడు అప్పుడు నేను ఎవరో తెలియకపోయినా అప్పుడు చిరంజీవి గారిని చూసి మనకు ఓటేయడం జరిగింది ప్రజారాజ్యం పార్టీలో. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మరి ప్రతి వాళ్ళకి కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఎక్కడ ప్రతి వీధికి కూడా ఏ వీధికి వెళ్ళినా సరే చింతలపూడి వెంకటరామయ్య యొక్క మార్క్ ఉండే విధంగా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా సుమారు 1,300 కోట్ల రూపాయలు 900 కోట్లు ఇంటీరియర్ అభివృద్ధి చేస్తే రోడ్లు, డ్రైనేజెస్, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ చేస్తే
400 కోట్ల రూపాయలతో అగరంపూడిలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ని తీసుకురావడం జరిగింది. మరి అదే రకంగా హాస్పిటల్స్ అభివృద్ధిలో కానీ, పార్క్స్లో కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, మరి తర్వాత జూనియర్ కాలేజీ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి ఈ ఫండ్స్తో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేదవాడికి ఉపయోగపడేటటువంటి అభివృద్ధిని మనం గాజువాకలో చేయడం వల్ల మరి మనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ చంద్రపూడి వెంకటరామయ్య అనే వ్యక్తికి ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఉంది. నేను పంపించాను, నేను వచ్చాను అంటే ప్రతి ఆడపడుచు కూడా ఓటర్ కార్డు పట్టుకొచ్చి మన మెంబర్షిప్ తీసుకుని మీకు పూర్తి సపోర్ట్ ఉంటామని చెప్పి మరి వచ్చి ఇచ్చినటువంటి ఆదరణలో భాగంగానే ఇంత మెంబర్షిప్ చేయగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా గాజువాక అనేది పూర్తిగా జనసేనకి ప్రాధాన్యత ఉన్న నగరం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ గాజువాక గుర్తుని కూడా వాడవాడలా ప్రచారం చేసేందుకు కూడా ఆయన కృషి చేస్తున్నారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను చేసిన అభివృద్ధి పనులే మరోసారి ఇక్కడ జనసేన పార్టీ తరఫున తను ఎమ్మెల్యేగా నిలబడతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజువలైజేషన్ ఇమ్రాన్తో కలిసి ఆశానండి కోసం విశాఖ గాజువాక నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.